బడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లా ఉంది. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని కొనుగోలు సెంటర్ల ప్రారంభోత్సవం మొదలైనప్పటి నుండి కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నేతల మధ్య నువ్వానేనా అన్నట్టు వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి లేకుండా పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో చైర్మన్ వెంకట్రామరెడ్డి కొనుగోలు సెంటర్ను ప్రారంభించాడని, దానికి సమాధానంగా బీఆర్ఎస్కి చెందిన ఫాక్స్ డైరెక్టర్ కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. ఇదిలా ఉండగా శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు సెంటర్లు ప్రారంభోత్సవం ఉండడంతో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి, అలాగే నూతనంగా మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులైన సువాసిని రెడ్డిలకు ఆహ్వానం లభించింది. మండల పరిధిలోని గంగైపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ ప్రారంభోత్సవంలో స్థానిక పీఎస్సీఎస్ చైర్మన్ రిబ్బన్ కటింగ్ కు కత్తెరను ఎమ్మెల్యేకి ఇవ్వబోయి సువాసిని రెడ్డికి ఇవ్వడంతో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఏంటిది ఇచ్చినట్టిచ్చి గుంజుకోవడం ఏంటని అన్నారు. ఇలా చేయడం సరికాదు, అడిగితే నేనే ఆమెకు రిబ్బన్ కటింగ్ కు ఆహ్వానిస్తాను కదా అని ఆమె అన్నారు. తర్వాత మండల పరిధిలోని పాంబండ గ్రామంలో కొనుగోలు సెంటర్ కి చేరుకుని ఎమ్మెల్యే రాక కోసం 20 నిమిషాల పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడు కార్యక్రమాలకే సమయం కేటాయించాలి, అంతేకాని వేరే ఇతర కార్యక్రమాలకి సమయం కేటాయించడం ఏంటని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువాసిని రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే అనుచరులను అడగ దొంతిలో కులగణన కార్యక్రమంలో ఆర్డీఓ ఎంఆర్ఓలతో కలిసి ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పాల్గొన్నారని తెలిపారు. స్థానిక సంస్థల ముందు శివంపేట మండలంలో రాజకీయం వేడెక్కాయి. ఫస్ట్ మాట్లాడుకోరు పడే లేదండి, ఫస్ట్ మాట్లాడుకొని చేసుకోవాలి. ఎట్లా కానీ తీసుకొచ్చిన ఇచ్చినట్టు ఫోటోలు చూడరు జర ఫస్ట్ మాట్లాడుకోరు పడే లేదండి, ఫస్ట్ మాట్లాడుకొని చేసుకోవాలి. ఎట్లా కానీ తీసుకొచ్చిన అంతే అయిపోయింది, అది ఫోటోలు చూడరు జర ఇచ్చినాం.